కోవిడే కాదు, ఇతర వ్యాధ్యాలు కూడా. ఎన్నిక సరైందా కాదా అనేది కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఒక టర్మ్లో ఎన్నికైందా అని ఎలక్షన్ నెక్స్ట్ టర్మ్లో కొట్టేస్తున్నారు. ఇది కూడా ఒక ఆందోళనకరమైన విషయం. ఆ తర్వాత ఇవాళ మన ఒక ఆర్థిక నేరస్తుడిని అవినీతి కేసులో ప్రముఖుణ్ణి భారతదేశానికి అప్పగించాలని ఆ దేశం నిర్ణయించింది. ఇది మంచి పరిణామం. కానీ ఈ ఇది అన్ని దేశాలు కూడా ఆ విధంగా ఒక అవగాహనకు రావాలి. ఒక దేశంలో ఆరోపణ లేదా తప్పు చేసి ఇంకో దేశానికి పోతే ఎకనామిక్ ఫిగటివ్ అంటారు అతన్ని. ఆ ఎకనామిక్ ఫిగటివ్స్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సొంత స్వదేశానికి అప్పగించే విధంగా చట్టాల్లో మార్పు రావాలి. అది బలవంతం చేయలేము మనం, ఎందుకంటే అన్ని దేశాలు కాబట్టి. సో ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సి ఉంది. నేను ఈ మధ్య ప్రపంచ దేశాల అధిపతుల యొక్క సమావేశం ప్యారిస్లో జరిగినప్పుడు కొంతమంది ప్రముఖులతో ఈ విషయం గురించి చర్చించారు. ఇది చాలా అవసరం. ఒక అలాగే నల్లధనం విషయంలో కూడా ఆయా దేశాల్లో బ్యాంకుల్లో ఉన్న ఖాతాల విషయం ఏ దేశాన్ని అడిగితే మా దేశ పౌరుడికి మీ దేశంలో ఖాతా ఉందా అంటే ఆ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేటి అవకాశం కూడా కలగాలి. అప్పుడు ప్రపంచంలో శాంతియుత సౌహార్ద సుప్రసన్నమైన ప్రపంచం ఉపయోగపడుతుంది. దానికి ముందు ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉంది. విలువలతో కూడిన వ్యవస్థ వైపు అన్ని దేశాలు మళ్ళాలి. అప్పుడే శాంతియుత సమాజం ఏర్పాటు సాధ్యమవుతుంది. అశాంతికి కారణం ఇది ఒకటి, ఈ దేశంలో ఇది చేసి ఆ దేశంలో పోవడం, ఇద్దరి మధ్య టెన్షన్ పెరగడం. దాంతోపాటు సామ్రాజ్యవాద విస్తరణ, మా సామ్రాజ్యం పెరగాల అనేదాన్ని కూడా దేశాలు వదిలిపెట్టాల్సి ఉంది. నేను ఈ మధ్య ప్యారిస్ వెళ్ళాను. ప్రపంచ యుద్ధం జరిగి 100 సంవత్సరాలైన సందర్భంగా ప్రపంచ దేశ అధినేతలందరూ అక్కడ సమావేశమయ్యారు. దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు, ముందుకు పోవాల్సిన మార్గం. దాంట్లో నేను చెప్పింది ఏంటంటే, ఒకటి విస్తరణ ఆకాంక్షను దేశాలు వదులుకోవాలి. భారతదేశం ఒకప్పుడు ఎంతో శక్తివంతమైన దేశం, ప్రపంచానికి గురువు, కానీ ఎవరి పైన దండయాత్ర చేయలేదు. ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఈ పద్ధతిని అలవాటు చేసుకోవాల్సి ఉంది. రెండవది ఆర్థిక విషయాల్లో బ్యాంక్ అకౌంట్ విషయంలో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి. మూడవది నిందితులను కూడా ఆ దేశాలు అడిగినప్పుడు వాళ్ళని వెంటనే అప్పగించాలి. మన దేశం కోరింది కొంతమంది నిందితుల విషయంలో ఆ దేశాలు ముందుకు రావడం లేకుండా చట్టాలను కోర్టు చేసి అట్ట వస్తుంది అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా మార్పు రావాల్సి ఉంది. నేను భారతదేశ ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్గా ఈ విషయాల పైన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా కొంత చర్చను లేవనెత్తే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఆఖరిగా ఒక విషయం ఏంటి, ఎన్నికల సందర్భంలో ఇస్తున్న హామీలు కూడా చాలా విచిత్రంగా ఉంటున్నాయి. అవి ఆచరణ సాధ్యమైనవా కావా, ఈ హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకపోతే రేపు ఏంటి, బాధ్యత ఏంటి, జవాబుదారీతనం, దీని గురించి కూడా ఆలోచించాలి. నిర్దిష్టంగా దానికి పరిష్కారం ఇదని నేను చెప్పలేను, కానీ నా సూచన ఏంటంటే, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళిక పాటించేటప్పుడు, హామీలు ఇచ్చేటప్పుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత పన్నుల రూపంగా వసూలవుతుంది, రేపు వీళ్ళు చెప్పే హామీ నెరవేర్చాలంటే ఏ విధంగా నిధులు సేకరిస్తారు, ఇది దేశంలో ఉన్న జాతీయ పార్టీలకు వర్తిస్తుంది, రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు కూడా వర్తిస్తుంది. ఆ దిశలో ఓడకపోతే ఎలక్షన్ ముందు చదివినట్టుగా మాట్లాడి మేము అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఇన్ని లక్షలు ఇస్తాం, అన్ని లక్షలు ఇస్తాం, ఇది మాఫీ చేస్తాం, అది మాఫీ చేస్తాం, మేము అంతా ఒకసారి మాఫీ చేస్తామని చెప్పలేదు. అప్పుడు అంచెలంచెలుగా చేస్తామని ఆ తర్వాత చెప్పడం, ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, పోయేవాళ్ళంతా ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చిపోయారు, మమ్మల్ని ఏం చేయమంటారు అనో, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని కారణాలు సహితం కూడా అయ్యి ఉంటాయి కాదని, కానీ అందుకని ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో మస్ట్ ఆల్సో కంటెయిన్ అబౌట్ హౌ దే ఆర్ గోయింగ్ టు మొబిలైజ్ ద రిజోర్సెస్, మాప్ అప్ ద రిజోర్సెస్ అండ్ దెన్ మీట్ దిస్ అడిషనల్ ఎక్స్పెండిచర్ విచ్ దే ఆర్ కమిటింగ్ దెమ్సెల్స్. ఫ్రీబీస్ కూడా 5 ఏళ్లలో పరిపాలన హయాంలో చేయవలసినవి చేయకుండా ఆఖరి క్షణంలో ఉచితాలు ప్రకటించడం అవుతుందో, ఇది కూడా అనుచితమైన పద్ధతి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.